ముంబై పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేతో భేటీ అయ్యారు. తన అధికారిక నివాసమైన వర్షకు విచ్చేసిన చంద్రబాబుకు షిండే సాదర స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులు, పలు రంగాల్లో పరస్పర సహకారం, మౌలిక వసతుల అభివృద్ధి, పలు ఆర్థిక అంశాలపై చర్చించారు. ఇద్దరు సీఎంల మధ్య దాదాపు అరగంట పాటు చర్చలు కొనసాగింది. చంద్రబాబుతో భేటీకి సంబంధించిన ఫొటోస్ను సీఎం ఏక్నాథ్ షిండే తన ఎక్స్లో షేర్ చేసుకున్నారు. ఇరు రాష్ట్రాల పరస్పర సహకారం ద్వారా అభివృద్ధిని ఎలా సాధించవచ్చనే అంశాలపై ప్రధానంగా చర్చించినట్టు షిండే తెలిపారు. ఈ భేటీలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, మహారాష్ట్ర పీడబ్ల్యూసీ మంత్రి దాదా భుసే, షిండే తనయుడు ఎంపీ శ్రీకాంత్ సిందే ఉన్నారు. ఇరు రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ రంగంలో అవకాశాల విస్తరణ, ఇతర అంశాలపై కూడా చర్చించారు. టీడీపీ, శివసేన పార్టీలు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే.